హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నోస్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియో సంబంధించిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, నిన్నైతే మనం సోషల్ ఇంజనీరింగ్ అటెక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో నిన్న మొత్తం కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను, అండ్ దానికి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఫేజెస్ ఉన్నాయి, అలానే కొన్ని కౌంటర్ మెజర్స్ కూడా మనం తీసుకోవాలి అటువంటి అటాక్స్ అనేవి మనమే జరగకుండా ఉండడానికి. ఇది పెద్దగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కాదు, అలానే హార్డ్వేర్ రిలేటెడ్ కాదు. అది కూడా నేను మీకు ఇంట్రడక్షన్ లో అయితే చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే పైన కార్డ్స్ లీవ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు ఆ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొత్తానికి ఎందుకు ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది ఎంత ఎఫెక్టివో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మెయిన్ గా ఏంటంటే హ్యూమన్స్ అనేవారు సస్పెక్టబుల్ అనమాట. సో ఏదైనా ఈజీగా నమ్మేస్తారు, ఒకటి. రెండోది వచ్చేసరికి మనం వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ ఉందనుకోండి ఎక్కడో వేరే సర్వర్ లో, సో దాంట్లో మనం ఎంటర్ అయ్యి దాని ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేయడం కొంచెం కష్టం. బట్ ఒక హ్యూమన్ నుండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం చాలా ఈజీ. అది ఏ విధంగా నమ్మచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరికైనా కాల్ చేసి బెదిరించవచ్చు, లేదంటే వాళ్ళకి నమ్మించవచ్చు కొంత ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తామని, లేదంటే ఇటువంటివి కొంతమంది నమ్మి మోసపోతూ ఉంటారు. సో ఈజీగా హ్యూమన్స్ కి అయితే సస్పెక్ట్ చేయొచ్చు. సో అందుకే ఇది మోస్ట్ ఎఫెక్టివ్ అని ఇందులో ఒకటి ఉంది ఫ్రెండ్స్. అలానే ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో దానికి మనం ఎక్కడైతే వల్నరబిలిటీ ఉందో దాన్ని మనం చెక్ చేసుకుని ఆ ప్రాబ్లం మళ్ళీ జరగకుండా మళ్ళీ మనం కోడ్ రాస్తాం. సో అక్కడితో అక్కడ క్లియర్ అయిపోద్ది, నెక్స్ట్ ఇంకో వల్నరబిలిటీ వస్తుంది, దానికి కూడా మనకు ఒక సొల్యూషన్ అంటూ ఒకటి దొరుకుతుంది అనమాట. బట్ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ లో అటువంటి సొల్యూషన్ ఏమి ఉండదు, ఎందుకంటే హ్యూమన్స్ అనే దానికి కంప్లీట్ సెక్యూరిటీ అంటూ ఉండదు అనమాట. ఇప్పుడు రేపొద్దున కొంతమంది నమ్ముతారు, సేమ్ కాస్త మరింకా కాస్త కష్టంగా, ఐ మీన్ మరింకా ట్రై చేసి వాళ్ళని సస్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తే సింపుల్ గా ట్రస్ట్ అయిపోతారు అనమాట, ఐ మీన్ నమ్మేస్తుంటారు అనమాట. సో కంప్లీట్ సెక్యూరిటీ అయితే ఉండదు. సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, హార్డ్వేర్ సెక్యూరిటీ లా అయితే దీనికైతే కంప్లీట్ గా మనం సెక్యూర్ చేయలేం. సో అదొక మెయిన్ రీజన్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అనేది అంతగా ప్రివిలేజ్ అవడానికి. ఫ్రెండ్స్, మెయిన్ ఇంకోటి ఏంటంటే డిఫికల్ట్ టు డిటెక్ట్. సో మనం డిటెక్ట్ చేయలేం అనమాట. మీతోనే ఉంటారు, మీతోటే రిలేషన్ కలుపుకుంటారు, మీతోటే మాట్లాడుతుంటారు, బట్ మీకు తెలియదు మీ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ అటాక్ జరిగినా వాళ్ళు ఒక వెబ్సైట్ కి సంథింగ్ ఏదో చేసి మనకి హ్యాక్ చేస్తుంటారు, మనకి ఏదో ఒక విధంగా ఒక లూప్ తెలుస్తూ ఉంటది, లేదంటే మన మీద ఏదైనా అటాక్ జరుగుతున్నా సమ్ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే అది సాఫ్ట్వేర్ లో మనకి కనబడుతూ ఉంటది. బట్ ఇటువంటి సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అనేవి మనం డిటెక్ట్ చేయడానికి కష్టంగా ఉంటాయి. సో ఇది ఒక మెయిన్ రీజన్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్ ఎందుకు ఎంత పాపులర్ అయింది అనడానికి. ఫ్రెండ్స్, ఎలాగైతే మన అటాక్స్ లో ఫేజెస్ ఉన్నాయో ఇందులో కూడా మనకి ఫేజెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఫేజెస్ వినడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేది మాత్రం మొత్తం సైకలాజికల్ గా ఉంటది. ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ అటువంటివి ఏమి యూజ్ చేయం. ముందుగా ఏం చేస్తారంటే, ఒక ఆర్గనైజేషన్ ఉంది, అందులో కొంతమంది వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పాను, ఫస్ట్ ఏ ఫేజింగ్ అవని, ఐ మీన్ ఏ హ్యాకింగ్ సంబంధించిన అటాక్ అవనియండి, ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఎవరో ఒక విక్టిమ్ ని చూస్ చేసుకుంటారు. చెప్పాను కానీ అన్నట్టు వీడియోలో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం వల్ల సింపుల్ గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి బాగా వస్తుంది. సో గ్యాదర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది హ్యాకర్స్ కి. సో ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు, అది ఫస్ట్ ఫేజ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఒక విక్టిమ్ అయితే వాళ్ళు చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకుని ఎవరైతే మోస్ట్ వల్నరబుల్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రోజు సంథింగ్ బార్ కు వెళ్తున్నట్టు, లేదంటే సంథింగ్ ఎక్కడికో వెళ్తున్నట్టు వాళ్ళు ఏదైనా అప్లోడ్ చేశారనుకో, సో వాళ్ళ మెంటాలిటీ ఏంటో హ్యాకర్స్ కి అర్థమవుద్ది అనమాట. అర్థమయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు గిఫ్ట్స్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది థర్డ్ ఫేజ్ అనమాట. ముందు ఒక టార్గెట్ లో ఎంత, ఐ మీన్ ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి అంత క్లారిటీగా తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వస్తుంది అని వాళ్ళు అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి నచ్చినవి వాటి గురించి మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అది కూడా చాలా డిఫికల్ట్ అనమాట. సో మీతో రిలేషన్ లో ఉన్నట్టే, అంటే మీతో రిలేషన్ పెట్టుకుని చివరికి ఎక్స్ప్లైట్ చేస్తారు అనమాట.
మొత్తానికి ఈ ఫోర్ ఫేజెస్ అయితే ఉంటాయి ఇందులో. సో సోషల్ ఇంజనీరింగ్ లో ఫేజెస్ అంటే అవేవి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితే కాదు, సింపుల్ గా మనం హ్యూమన్ సైకాలజీ రిలేటెడ్. సో మనం స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కడ ఎవరితో సింపుల్ గా మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వెంటనే లీక్ చేయకుండా ఉండాలి ఫ్రెండ్స్. అలానే మెయిన్ సోషల్ ఇంజనీరింగ్ కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తుంటారు. సో ఈ ఫియర్ తో కూడా చాలా మంది ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేస్తుంటారు, లేదంటే మీ సిస్టమ్ హ్యాక్ చేస్తామని, లేకపోతే సంథింగ్ సంథింగ్ ఏదో చెప్తారు. మరికొంతమంది ఏంటంటే ఎవరైతే డబ్బుకి ఎక్కువగా ఆశపడుతుంటారో వారికి ఏం చేస్తారంటే ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వడం అవన్నీ పెడుతుంటారు మెయిల్స్. సో మెయిల్స్ అని సెండ్ చేస్తుంటారు. ఈ విధంగా కూడా వాళ్ళని మనకు మానిపులేట్ చేయొచ్చు అన్నమాట. సో సోషల్ ఇంజనీరింగ్ లో ఇన్ని విధాలుగా ఉన్నాయి అటాక్, అంటే సింపుల్ అయితే కాదు. బట్ ఎవరైతే బాగా స్ట్రాంగ్ గా ఉంటారో సైకాలజీ పరంగా, ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేయకుండా ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళ అటాక్ నుండి తప్పించుకోగలరన్నమాట ఫ్రెండ్స్. ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అనేవి మొత్తానికి మనకు త్రీ టైప్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమన్ బేస్డ్, ఒకటి మొబైల్ బేస్డ్ అండ్ ఇంకోటి ల్యాప్టాప్ బేస్డ్. సో ఇది కూడా పెద్ద టైప్స్ ఏమి కాదు ఫ్రెండ్స్. హ్యూమన్ బేస్డ్ అటాక్స్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరికైనా కాల్ చేసి మనం ఆథరైజ్డ్ పర్సన్ లా మాట్లాడినాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాను, మీకు ఒక జాబ్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఈ విధంగా చాలానే వచ్చాయి. ఈ మధ్య రీసెంట్ గా చాలా మంది మోసపోయారు టెలిఫోన్ ఇంటర్వ్యూ అని చెప్పి, చాలా కంపెనీస్ అనేవి మనీ పేటిఎం ద్వారా పే చేయమని అడుగుతున్నారు. చాలా ఫ్రాడ్ కేసెస్ అయితే ఈ మధ్య మనకి రిపోర్ట్ రికార్డ్ అవడం జరిగింది. సో ఇటువంటి చేస్తారు వీళ్ళేదో ఆథరైజ్డ్ పర్సన్స్ అన్నట్టు హ్యాకర్స్ అనే కాల్ చేసి వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంటారు, అలానే మనీ కూడా వాళ్ళ నుండి అడుగుతుంటారు. సో ఇదంతా హ్యూమన్ బేస్డ్ ఒక టైప్ లోకి వస్తుంది అనమాట సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన కంప్యూటర్ బేస్డ్. కంప్యూటర్ బేస్డ్ అంటే మనకి చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఈమెయిల్ నార్మల్ ఫిషింగ్ ఒకటి ఉంటది, లేదంటే స్పామ్ ఈమెయిల్స్ ఉంటాయి, స్పియర్ ఫిషింగ్ అని ఉంటది. అంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ అందరికి నెంబర్ ఆఫ్ మెయిల్స్ అనేవి పెడుతుంటారు అనమాట, గిఫ్ట్స్ ఇవ్వడం లేదంటే బెదిరించడం ఇటువంటివి చేస్తుంటారు. దీన్ని స్పియర్ ఫిషింగ్ అంటారు. సో ఫిషింగ్ అంటే ఏంటో తెలియకపోతే ఇంతకు ముందు చాలా వీడియోస్ అయితే చేశాను వాటి మీద, ఒకసారి మీరు వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి డంప్స్టర్ డైవింగ్ అని ఉంటది. ఎవరైతే ఇదంటే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు కొంత వేస్టేజ్ అంతా వస్తే దాన్ని రీసైకిల్ లో వేస్తారు కదా. సో దాని నుండి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు హ్యాకర్స్ అనే వాళ్ళు. దేన్ని లీవ్ చేయరు, వాళ్ళు పడేసిన చెత్త కాగితాలతో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఉంటారు. లేదంటే ఈవెస్ డ్రాపింగ్ అని ఉంటది. ఈవెస్ డ్రాపింగ్ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ కంప్యూటర్ ఓపెన్ చేసి చెక్ చేయడం, లేదంటే షోల్డర్ సర్ఫింగ్ అంటారు. షోల్డర్ సర్ఫింగ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా లాగిన్ అవుతుంటే బ్యాక్ సైడ్ నుండి చూడడం. మొత్తం అంతా సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ లో ఒక పార్ట్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ లోకి వస్తాయి. సో మెయిన్ గా కౌంటర్ మెజర్ ఏంటంటే, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు, ఎవరికి పాస్వర్డ్స్ కానీ ఇటువంటివన్నీ షేర్ చేయకూడదు. అండ్ మీరు వాళ్ళు ఏదో హ్యాక్ చేస్తారంటూ భయపడద్దు. సో మిమ్మల్ని మీరు సెక్యూరిటీ ఉంచుకోండి. ఎక్కడైతే మీకు సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నాయో అక్కడ మీరు కవర్ చేస్తూ ఉండండి, అప్పుడు మీరు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటారు. అండ్ నెక్స్ట్ నేను టైప్ లో మొబైల్ బేస్డ్ చెప్పాను కదా. మొబైల్ బేస్డ్ అంటే చాలా మంది మోసపోతారు ఫ్రెండ్స్ మెయిన్ ఇక్కడే. ఎందుకంటే ఫోన్ పే, పేటిఎం ఇటువంటి మంచి మంచి అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తుంటాం మనం డైలీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం, లేదంటే షాపింగ్ కోసం, వాటి కోసం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ అయితే వాళ్ళు డిజైన్ చేస్తారు, డిజైన్ చేసి మనల్ని మోసగించడానికి అయితే ట్రై చేస్తారు. ఫ్రీ షాపింగ్ అని, లేదంటే సమ్ ఫ్రీ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని, పెయిడ్ వీడియోస్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని, ఇటువంటి అప్లికేషన్స్ అయితే వాళ్ళు డిజైన్ చేసి మనకి వాట్సాప్ లోనో లేదంటే సోషల్ మీడియాలోనో థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అని డెవలప్ చేసి మనకి సెండ్ చేస్తారనమాట. మెయిన్ గా ఏంటంటే దీంతో వచ్చే ప్రాబ్లం, మనం దీన్ని నిజంగా నమ్మేస్తాం. సో మెయిన్ చాలా మంది నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసే అప్లికేషన్ టైటిల్ అవనియండి, లేదంటే వాళ్ళు చెప్పే విధానం అవనియండి, నమ్మే విధంగా ఉంటది అనమాట. ఇదే చెప్పాను కదా, నమ్మకం మొత్తం కలిగిస్తారనమాట. కలిగించి మన చేత ఇన్స్టాల్ చేయించే విధంగా ఉంటాయి. సో మనం ఇన్స్టాల్ చేస్తాం, ఒక్కసారి ఇన్స్టాల్ అయిపోయిందంటే ఇక మన ఫోన్ లో ఉన్న డేటా, మన ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి రీచ్ అయిపోతూ ఉంటది. సో ఇటువంటి యాప్స్ అని మీరు ఇన్స్టాల్ చేయకూడదు. నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ప్లేస్టోర్ లో కాకుండా వేరేగా దొరికిన ఏ అప్లికేషన్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయొద్దు. సో అప్పుడే మీరు చాలా సెక్యూర్ గా ఉన్నట్టు. ఎందుకంటే మెయిన్ గా మన మొబైల్ అనేది హ్యాక్ చేయడానికి మెయిన్ రీజన్, స్పై చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. సో ప్లీజ్ ఎవరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే ఎవరు ఇన్స్టాల్ చేయొద్దు. మీకు డబ్బులు వస్తాయన్నా, అది నిజంగా ఎవరైనా ఇన్స్టాల్ చేసి డబ్బులు వస్తున్నాయన్నా ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి మనీ ఎర్న్ అవ్వచ్చు, ఫ్రంట్ కి బాగానే కనబడచ్చు, బట్ బ్యాక్ ఎండ్ లో చాలా వరకు మనకి మన ఇన్ఫర్మేషన్ అంతా హ్యాకర్స్ కి షేర్ చేస్తూ ఉంటది. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే మీకు క్లారిటీగా సోషల్ ఇంజనీరింగ్ లో ఉన్న ఫేజెస్, టైప్స్, ఎవ్రీథింగ్, కౌంటర్ మెజర్స్ అంత క్లారిటీగా చెప్పాను అనుకున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా వీడియోని షేర్ చేయండి. సపోర్ట్ చేస్తున్నానండి, చూస్తున్నానండి టెక్నోస్పార్క్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.